वेलकम बैक टू अवर चैनल केएसए स्टडीज फॉर ऑल सब्जेक्ट्स। गत वीडियो मन वाक्य संबंधी विवरण प्रारंभि सामान्य संश्लिष्ट संयुक्त वाक्य संबंधी विवरण तेसकना अदे विधि पाठ्यपुस्तक में इवबड़न प्रश्न को सामधान जरिए इंका एवरना वीडियो चूनते वैंने चूडा की प्रयत्न चैनी मन ाना व्याकरण अंश संबंधी अन्नी अंशाल विवरण चक्कर विवरीस्ट पोस्ट जरूत मन ाना कग्युर् फावे वब्सक्रैब्चेकमात्र आलस्य चेकंज अंश में वेल्लीद अंशम सर की प्रत्यक्ष कथन परोक्ष कथन प्रत्यक्ष कथन అంటే ఏంటి పరోక్ష కథనం అంటే ఏంటి ప్రత్యక్ష కథనంలో ఇచ్చిన వాక్యాన్ని పరోక్ష కథనంలోకి ఎలా మార్చాలి అదే విధంగా పరోక్ష కథనంలో ఇచ్చిన వాక్యాన్ని ప్రత్యక్ష కథనంలోకి ఎలా మార్చాలి అనే విషయాన్ని మనం ఒక్కొక్కటిగా ఇప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం। ప్రత్యక్ష కథనం అంటే ఒక వ్యక్తి చెప్పిన విషయాన్ని యథాతథంగా అంటే ఏ మాత్రం మార్పులు చేర్పులు చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడమే ప్రత్యక్ష కథనం। ఈ ప్రత్యక్ష కథనంలో అనుకరణ చిహ్నాలు ఉపయోగించబడతాయి। అదే విధంగా అని అనే ప్రత్యయం వేరుగా ఉంటుంది। అదేలాగో ఇక్కడ మనం ఉదాహరణలో గమనిద్దాం। నేను చదువుచున్నాను అని సరళ చెప్పింది। నేను చదువుచున్నాను అని సరళ చెప్పింది। ఇక్కడ చూసినట్లయితే సరళ చెప్పిన మాటని ఉన్నది ఉన్నట్లుగా మనం వివరించడం జరిగింది। ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం జరిగింది। అదే విధంగా అనుకరణ చిహ్నాలను ఉపయోగించడం జరిగింది। అని అనే ప్రత్యయం వేరుగా రావడం జరిగింది। కాబట్టి ఈ వాక్యం ప్రత్యక్ష కథనంలో ఉంది। సరళ ఏదైతే చెప్పిందో దాని ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా యథాతథంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం జరిగింది। కాబట్టి ఇది ఈ వాక్యం ప్రత్యక్ష కథనంలో ఉంది। ఇప్పుడు పరోక్ష కథనం అంటే ఏంటో చూద్దాం। పరోక్ష కథనం అంటే ఒక వ్యక్తి చెప్పిన విషయాన్ని మన మాటల్లోకి మార్చుకొని చెప్పడం, అంటే ఉన్నది ఉన్నట్టుగా యథాతథంగా కాకుండా మన మాటల్లోకి మార్చుకొని చెప్పడం। అదేవిధంగా పరోక్ష కథనంకున్న మరొక ముఖ్యమైన భావన ఏంటంటే ఆ మాటల యొక్క భావాన్ని తెలియజేయడం। ఆ మాటల యొక్క భావాన్ని మాత్రమే ప్రధానంగా తెలియజేయడం పరోక్ష కథనం యొక్క ముఖ్య ఉద్దేశం। ఇక్కడ అని అనే ప్రత్యయం ఏదైతే ఉందో అది దాని ముందున్న పదంతో కలిసి రావడం జరుగుతుంది। అదేవిధంగా అనుకరణ చిహ్నాలు పరోక్ష కథనంలో ఉపయోగించబడవు। ఇక్కడ అదే ఉదాహరణని మనం పరోక్ష కథనంలో మార్చి రాసినట్లయితే తాను చదువుచున్నానని సరళ చెప్పింది, తాను చదువుచున్నానని సరళ చెప్పింది। ఇక్కడ మనం చూసినట్లయితే నేను చదువుచున్నాను అని సరళ చెప్పింది, అంటే సరళ చెప్పిన మాటని మనం ఏమాత్రం మార్పు చేయకుండా యథాతథంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాం। కాబట్టి ఇది ప్రత్యక్ష కథనమైంది। ఇక్కడ సరళ చెప్పిన మాటని మన మాటల్లోకి మార్చుకొని చెప్పాం కాబట్టి ఇది పరోక్ష కథనం అయ్యింది। అదేవిధంగా అని అనే ప్రత్యయం దాని ముందున్న చదువుచున్నాను అనే పదంతో కలిసి రావడం జరిగింది। ఇక్కడ ఇంకా మనం గమనించినట్లయితే తాను చదువుచున్నానని సరళ చెప్పింది అనే మాటలో మనకు అనుకరణ చిహ్నాలు కనిపించడం లేదు। అదేవిధంగా అని అని ఉండే ప్రత్యయం ఏదైతే ఉందో అది దాని ముందున్న చదువుచున్నాను అనే పదంతో కలిసి రావడం జరిగింది। కాబట్టి ఇది పరోక్ష కథనంలో ఉంది। పరోక్ష కథనాన్నే పరోక్షానుకృతి అని మరో పేరుతో పిలవడం జరుగుతుంది। అదేవిధంగా ప్రత్యక్ష కథనాన్ని ప్రత్యక్షానుకృతి అని పిలవడం జరుగుతుంది। ఇప్పుడు మనం పాఠ్యపుస్తకంలో ఇవ్వబడిన ఈ క్రింది వాక్యాలను ప్రత్యక్ష పరోక్ష కథనంలోకి మార్చండి అనేది చూద్దాం। ముందు మనం ప్రత్యక్ష కథనంలోకి మార్చాలా పరోక్ష కథనంలోకి మార్చాలా తెలుసుకోవాలంటే ఇచ్చిన వాక్యం ప్రత్యక్ష కథనంలో ఉందా లేక పరోక్ష కథనంలో ఉందా తెలుసుకోవాలి। కాబట్టి మొదటి వాక్యాన్ని మనం గమనించినట్లయితే నేను నేటి సినిమాలను చూడలేకపోతున్నాను అని అమ్మతో అన్నాను। ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే దీనికి అనుకరణ చిహ్నాలు ఉపయోగించబడ్డాయి। అంటే అనుకరణ చిహ్నాలు ఉపయోగించబడ్డాయి అంటే ఉద్దేశం ఏంటి? అక్కడ చెప్పబడిన మాటని ఒక వ్యక్తి చెప్పిన మాటలను యథాతథంగా ఉపయోగించడం జరిగింది। కాబట్టి ఇది ప్రత్యక్ష కథనంలో ఉంది। అదేవిధంగా అని అనే ప్రత్యయం వేరుగా వచ్చింది కాబట్టి ఈ వాక్యం ప్రత్యక్ష కథనంలో ఉంది। ఇప్పుడు మనం దాన్ని పరోక్ష కథనంలోకి మార్చి చూపించాలి। అది ఎలాగో ఇప్పుడు ఒకసారి చూద్దాం। నేను నేటి సినిమాలు చూడలేకపోతున్నానని అమ్మతో అన్నాను। ఇక్కడ నేను నేటి సినిమాలు చూడలేకపోతున్నాను అని అమ్మతో అన్నాను అని చెప్పారు। ఇక్కడ నేను నేటి సినిమాలు చూడలేకపోతున్నానని అమ్మతో అన్నాను అని అనే ప్రత్యయం
మనకి దాని ముందున్న చూడలేకపోతున్నాను అనే పదంతో కలవడం జరిగింది. అదే విధంగా మనం అనుకరణ చిహ్నాలు తీసివేసి పరోక్ష కథనంలోకి మార్చి రాయడం జరిగింది. ఇప్పుడు తర్వాత వాక్యం చూసినట్లయితే నీకు ఇవ్వాల్సింది ఏమీ లేదు అని నాతో అతడు అన్నాడు. నాతో అతడు అన్నాడు నీకు ఇవ్వాల్సింది ఏమీ లేదు అని నాతో అతడు అన్నాడు. ఈ వాక్యాన్ని మనం పరోక్ష కథనంలోకి మార్చి ఎలా రాయొచ్చో ఇప్పుడు చూద్దాం. నాకు ఇవ్వాల్సింది ఏమీ లేదని నాతో అతనన్నాడు. నాకు ఇవ్వాల్సింది ఏమీ లేదని నాతో అతను అన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే నీకు ఇవ్వాల్సింది ఏమీ లేదు అని నాతో అతడు అన్నాడు. నాతో అంటే ఇక్కడ నీకు అంటే ఎవరు వస్తారు, నేనే కదా. కాబట్టి నాకు ఇవ్వాల్సింది ఏమీ లేదని నాతో అతను అన్నాడు. ఇక్కడ అని అనే ప్రత్యయం దాని ముందున్న పదంతో ఏకీభావమై వచ్చింది, అంటే ముందున్న పదంతో కలిసి వచ్చింది. అదేవిధంగా మనం అనుకరణ చిహ్నాలు తీసివేసి పరోక్ష కథనంలోకి మార్చి రాయడం జరిగింది. తర్వాత సుందరకాండ చదవమని నాకు ఉపాధ్యాయుడు చెప్పాడు. ఇక్కడ మనం చూస్తే అనుకన్న చిహ్నాలు లేవు, అదేవిధంగా అని అనే ప్రత్యయం వేరుగా లేకుండా చదవమని అనే పదంతో కలిసి వచ్చింది. కాబట్టి ఇచ్చిన వాక్యం పరోక్ష కథనంలో ఉంది, మనం దాన్ని ప్రత్యక్ష కథనంలోకి మార్చి చూపిద్దాం. ఇప్పుడు ప్రత్యక్ష కథనంలోకి మార్చి రాయాలంటే సుందరకాండ చదువు అని నాకు ఉపాధ్యాయుడు చెప్పాడు. ఇక్కడ మనం చూసినట్లయితే సుందరకాండ చదవమని నాకు ఉపాధ్యాయుడు చెప్పాడు. దాన్ని మనం ఎలా మార్చి రాసాం, సుందరకాండ చదువు అని నాకు ఉపాధ్యాయుడు చెప్పాడు. సుందరకాండ చదువు అని నాకు ఉపాధ్యాయుడు చెప్పాడు అని మనం ప్రత్యక్ష కథనంలోకి మార్చి రాయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళమ్మ చెప్పింది భానుప్రకాష్ ఊరికెళ్ళాడని ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇది ప్రత్యక్ష కథనంలో ఉందా పరోక్ష కథనంలో ఉంది. ఎలా గుర్తించామంటే అనుకన్న చిహ్నాలు లేవు, అదేవిధంగా ఇక్కడ అని అనే ప్రత్యయం దాని ముందున్న పదంతో కలిసి వచ్చింది. కాబట్టి ఇది పరోక్ష కథనం. ఇప్పుడు మనం దాన్ని ప్రత్యక్ష కథనంలోకి మార్చి చూపిద్దాం. వాళ్ళమ్మ చెప్పింది భానుప్రకాష్ ఊరికెళ్ళాడు అని. ఇక్కడ మనం చూస్తే వాళ్ళమ్మ చెప్పిన మాటలు యథాతథంగా మనం రాయాలంటే అనుకరణ చిహ్నాలను ఉపయోగించాలి, అదేవిధంగా అని అనే ప్రత్యయాన్ని వేరుగా రాయాలి, అంతే కదా ప్రత్యక్ష కథనంలోకి మార్చాలంటే. కాబట్టి వాళ్ళమ్మ చెప్పింది భానుప్రకాష్ ఊరికెళ్ళాడు అని. భానుప్రకాష్ ఊరికెళ్ళాడు అనే దగ్గర మనం అనుకరణ చిహ్నాలను ఉపయోగించడం జరిగింది, అదేవిధంగా అని అనే ప్రత్యయాన్ని వేరుగా రాసి చూపించడం జరిగింది. కాబట్టి మనం ప్రత్యక్ష కథనంలోకి మార్చి రాయడం జరిగింది. ఇప్పుడు తర్వాతది ప్రజ్ఞ పద్యాలు బాగా పాడిందని అందరూ అనుకుంటున్నారు. ఇక్కడ అనే ప్రత్యయం దాని ముందున్న పదంతో కలిసి వచ్చింది, అదేవిధంగా అనుకరణ చిహ్నాలు ఉపయోగించబడలేదు. కాబట్టి ఇది ఏ వాక్యం అని చెప్పాలి, మనం పరోక్ష కథనంలో ఉంది. కాబట్టి ఈ పరోక్ష కథనంలో ఉన్న మాటని మనం ప్రత్యక్ష కథనంలోకి మార్చి చూపించాలంటే ప్రజ్ఞ పద్యాలు బాగా పాడింది అని అందరు అనుకుంటున్నారు.
ఓకే ఇక్కడ పరోక్ష కథనలు ఇచ్చారు దాన్ని మనం ప్రత్యక్ష కథనలు ఈ విధంగా మార్చాం ప్రజ్ఞ పద్యాలు బాగా పాడింది అని అందరూ అనుకుంటున్నారు ఇక్కడ మనం అనుకరణ చిహ్నాలు ఉపయోగించాం వాళ్ళు చెప్పిన విషయాన్ని యథాతథంగా ఉపయోగించడం జరిగింది అదే విధంగా అని అనే ప్రత్యయాన్ని వేరుగా రాసి చూపించాం కాబట్టి ఇది ప్రత్యక్ష కథనంలో రాయడం జరిగింది ఇది స్టూడెంట్స్ మన ప్రత్యక్ష కథనం పరోక్ష కథనం సంబంధించిన వివరణ ఇప్పుడు మనం ప్రత్యక్ష కథనం అంటే ఏంటి పరోక్ష కథనం అంటే ఏంటి వాటి యొక్క వివరణ చూసాం అదే విధంగా పాఠ్యపుస్తకంలో ఇవ్వబడిన వాక్యాలను ప్రత్యక్ష కథనంలో ఉంటే పరోక్ష కథనంలోనికి అదే విధంగా పరోక్ష కథనంలో ఉంటే ప్రత్యక్ష కథనంలోనికి మార్చి రాసి చూపించడం కూడా జరిగింది ఇప్పుడు మనం కర్తరీ వాక్యం కర్మనీ వాక్యం అంటే ఏంటో ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కర్తరీ వాక్యం కర్మనీ వాక్యం గురించి తెలుసుకునే ముందు మనం విభక్తుల గురించి తెలుసుకోవాలి విభక్తి అంటే విభాగం అనే అర్థం కలిగినది ఈ విభక్తి యొక్క పని ఏంటి అని అంటే పదాల మధ్య ఉండే సంబంధాన్ని తెలియచేయడం పదాల మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేసేవి విభక్తులు అయితే ఈ విభక్తుల గురించి తెలియజేసే వాటిని ప్రత్యయాలు అని అంటారు పదాల మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేసే వాటిని విభక్తులు అంటారు ఈ విభక్తుల గురించి తెలియజేసే వాటిని ప్రత్యయాలు అని అంటారు ఈ విభక్తి ప్రత్యయాలు అనేవి నామవాచక సర్వనామాల తర్వాత మాత్రమే ప్రయోగించబడటం జరుగుతుంది ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విభక్తి ప్రత్యయాలు అనేవి నామవాచక సర్వనామాల తర్వాత మాత్రమే ఉపయోగించబడతాయి ఇక విభక్తులు ప్రధానంగా 7 రకాలు ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి తృతీయ విభక్తి చతుర్థి విభక్తి పంచమి విభక్తి షష్ఠి విభక్తి సప్తమి విభక్తి కాకపోతే అదనంగా సంబోధన ప్రథమ విభక్తి వచ్చి చేరడం జరిగింది కాబట్టి మనం 8 రకాలుగా చెప్పుకోవడం జరుగుతుంది ఈ 7 విభక్తులు కూడా సప్తమి విభక్తి వరకు కూడా ఈ ఇందులో వచ్చిన ప్రత్యయాలు అనేవి నామవాచక సర్వనామాల తర్వాత మాత్రమే ప్రయోగించబడటం జరుగుతుంది కానీ ఈ సంబోధన ప్రథమ విభక్తిలో మాత్రం ఈ సంబోధన ప్రథమ విభక్తి చెందిన ప్రత్యయాలు మాత్రం నామవాచక సర్వనామాలకి ముందుగా ప్రయోగించడం జరుగుతుంది ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సంబోధన ప్రథమ విభక్తి చెందిన ప్రత్యయాలు మాత్రం నామవాచక సర్వనామాలకి ముందుగా ప్రయోగించడం జరుగుతుంది మిగిలిన 7 విభక్తుల యొక్క ప్రత్యయాలను మనం నామవాచక సర్వనామాల తర్వాత మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది ఇక విభక్తి వాటి యొక్క ప్రత్యయాలను ఒకసారి మనం గమనించినట్లయితే ప్రథమ విభక్తి డూ మూవ్ ఈ డూ మూవ్ అనేవి ప్రథమ విభక్తికి చెందిన ప్రత్యయాలు అదేవిధంగా నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి చెందిన ప్రత్యయాలు నిన్ నున్ లన్ కూర్చి గురించి ఇవి ద్వితీయ విభక్తికి చెందిన ప్రత్యయాలు అదేవిధంగా చేతన్ చేన్ తోడంతోన్ ఇవి తృతీయ విభక్తికి చెందిన ప్రత్యయాలు చేతన్ చేన్ తోడంతోన్ తృతీయ విభక్తికి చెందిన ప్రత్యయాలు అదేవిధంగా కొరకున్ కై చతుర్థి విభక్తికి చెందిన ప్రత్యయాలు కొరకున్ కై చతుర్థి విభక్తికి చెందిన ప్రత్యయాలు అదేవిధంగా వలనన్ కంటెన్ పట్టి వలనన్ కంటెన్ పట్టి పంచమవిభక్తికి చెందిన ప్రత్యయాలు అదేవిధంగా కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ ఇవి షష్ఠి విభక్తికి చెందిన ప్రత్యయాలు అందున్ నన్ సప్తమి విభక్తికి చెందిన ప్రత్యయాలు అందున్ నన్ సప్తమి విభక్తికి చెందిన ప్రత్యయాలు ఇక ఓ ఓయి ఓరి ఓసి అనేవి సంబోధన ప్రథమ విభక్తికి చెందిన ప్రత్యయాలు ఈ విభక్తి ప్రత్యయాలు అనేవి మనం ఎక్కువగా నేర్చుకొని ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఉండాలి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు విభక్తి ప్రత్యయాలను మన ఉదాహరణల ద్వారా ఒకసారి గుర్తించడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఉదాహరణలు గమనించినట్లయితే రాముడు వృక్షము తరువు రాముడు వృక్షము తరువు ఇక్కడ మనం చూసినట్లయితే డూ మూవ్ అనేవి ప్రథమ విభక్తికి చెందిన ప్రత్యయాలు కదా ఇక్కడ మనం అది గుర్తించడం జరిగింది అదేవిధంగా సీత వంటను వండెను సీత వంటను వండెను ను అనేది నిన్ నున్ లన్ కూర్చి గురించి నిన్ నున్ నున్లో ను అనేది ద్వితీయ విభక్తికి చెందిన ప్రత్యయం అదేవిధంగా రాముని చేత రావణుడు చంపబడెను రాముని చేత రావణుడు చంపబడెను చేత అనేది తృతీయ విభక్తికి చెందిన ప్రత్యయం అదేవిధంగా జనకుడు రాముని కొరకు కన్యనిచ్చెను కొరకున్ కై చతుర్థ విభక్తికి చెందిన ప్రత్యయం అదేవిధంగా అగ్ని వలన భయము అగ్ని వలన భయము వలనన్ కంటెన్ పట్టి పంచమవిభక్తికి చెందిన ప్రత్యయాలు అందులో వలన అనేది కూడా పంచమవిభక్తికి చెందిన ప్రత్యయం అదేవిధంగా రాముని యొక్క గుణములు రాముని యొక్క గుణములు యొక్క అనేది షష్ఠి క్షమించండి షష్ఠి విభక్తికి చెందిన ప్రత్యయం అదేవిధంగా ఘటమందు జలమున్నది ఘటమందు జలమున్నది అందున్ అందున్ నన్ సప్తమి విభక్తికి చెందిన ప్రత్యయాలు ఇది స్టూడెంట్స్ మనం విభక్తి ప్రత్యయాల గురించిన వివరణ అదేవిధంగా ఉదాహరణలు కూడా మనం గమనించడం జరిగింది మనకి తెలుగులో ఎక్కువగా వాడుకలో ఉన్న విభక్తులు ఏంటి అంటే అవి షష్ఠి విభక్తి అదేవిధంగా సప్తమి విభక్తి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్
मन के తెలుగులో ఎక్కువగా వాడుకలో ఉన్న విభక్తులు షష్ఠి విభక్తి సప్తమి విభక్తి ఇది స్టూడెంట్స్ విభక్తులకు సంబంధించిన వివరణ ఇప్పుడు మనం కర్తని వాక్యం అదే విధంగా కర్మని వాక్యానికి సంబంధించిన వివరణ తెలుసుకుందాం ఇప్పుడు మనం కర్తరి వాక్యం గురించి తెలుసుకుందాం కర్తరి వాక్యం అంటే కర్త ప్రధానంగా కలిగిన వాక్యం మనం వాక్యం గురించి వివరించుకునేటప్పుడు వాక్యానికి ప్రధానంగా మూడు అంగాలు ఉంటాయని అవి కర్త కర్మ క్రియ అని తెలుసుకున్నాం కదా కాబట్టి కర్త అంటే ఏంటో మీకు ఈ పాటికే తెలుసు ఉంటుంది కర్త ప్రధానంగా కలిగిన వాక్యాలను కర్తరి వాక్యాలు అంటారు ఇందులో కర్త ప్రథమ విభక్తిని కలిగి ఉంటుంది కర్మ ద్వితీయ విభక్తికి సంబంధించి ఉంటుంది అదే విధంగా క్రియ అనేది కర్తను అనుసరించి రావడం జరుగుతుంది ఇక్కడ మనం ఒక ఉదాహరణ గనుక గమనించినట్లయితే రాముడు రావణుని చంపెను రాముడు రావణుని చంపెను రాముడు డు అనే ప్రత్యయం మనం ఎక్కడ చూసాం ప్రథమ విభక్తి చెందిన ప్రత్యయమే కదా ఇక్కడ ముందుగా కర్త ఏంటి కర్మ ఏంటి క్రియ ఏంటి ఒకసారి గుర్తించే ప్రయత్నం చేద్దాం మనం వాక్యం చదివినప్పుడు ఎవరు అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానం కర్త అని తెలుసుకున్నాం కదా ఇక్కడ ఎవరు చంపారు రావణుని అంటే రాముడు చంపాడు కాబట్టి రాముడు అనేది ఏమవుతుంది కర్త అవుతుంది ఇంకా ఎవరిని లేక దేనిని లేక వేటిని అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానం కర్మ అనుకున్నాం కదా ఇక్కడ ఎవరిని చంపాడు రాముడు రావణుని కాబట్టి రావణుని అనేది ఏమవుతుంది కర్మ అవుతుంది ఇక అక్కడ జరిగిన పని చంపడం దాన్ని క్రియ అంటాం క్రియ ఏమవుతుందంటే చంపెను అనేది క్రియ అవుతుంది ఇక్కడ కర్త ప్రధానంగా కలిగిన వాక్యం కాబట్టి ఇది కర్తరి వాక్యం ఇక్కడ కర్తకి నేనేం చెప్పాను కర్తరి వాక్యంలో ప్రథమ విభక్తికి సంబంధించిన ప్రత్యయం వస్తుంది అని చెప్పానా అదేవిధంగా కర్మకి ద్వితీయ విభక్తికి సంబంధించిన ప్రత్యయం నిన్నున్ లన్ కూర్చి గురించి ఇవి ద్వితీయ విభక్తికి చెందిన ప్రత్యయాలు ఇక్కడ చూస్తే నిన్లో నీ నీ అనే ప్రత్యయం వచ్చి చేరింది కాబట్టి కర్మకి ద్వితీయ విభక్తికి చెందిన ప్రత్యయం రావడం జరిగింది అదేవిధంగా కర్తకి ప్రథమ విభక్తికి సంబంధించిన ప్రత్యయం రావడం జరిగింది ఇది కర్తరి వాక్యానికి సంబంధించిన వివరణ కర్తరి వాక్యంలో కర్తకు ప్రాధాన్యత ఉంటుంది అదేవిధంగా క్రియ అనేది ఎవరు చంపెను అంటే రాముడు చంపెను అంటే కర్తని అనుసరించి క్రియ రావడం జరుగుతుంది అదేవిధంగా కర్మకి ద్వితీయ విభక్తికి సంబంధించిన ప్రత్యయం రావడం జరుగుతుంది ఇక కర్తేమో ప్రథమ విభక్తిని కలిగి ఉంటుంది ఇక కర్మని వాక్యం గురించి కనుక చూసినట్లయితే కర్మ ప్రధానంగా కలిగి ఉండే వాక్యాలను కర్మని వాక్యాలు అని అంటారు కర్త ప్రధానంగా కలిగి ఉండే వాక్యాలను కర్తరి వాక్యాలు అని ఎలా అంటామో అదేవిధంగా కర్మ ప్రధానంగా కలిగి ఉండే వాక్యాలను కర్మని వాక్యాలు అంటారు ఇందులో కర్మ ప్రథమ విభక్తిని కలిగి ఉండడం జరుగుతుంది అదేవిధంగా కర్త తృతీయ విభక్తిని కలిగి ఉండడం జరుగుతుంది కర్మని వాక్యంలో క్రియ కూడా కర్మని అనుసరించి రావడం జరుగుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే రావణుడు రామునిచే చంపబడెను మన కర్తరి వాక్యంలో ఉపయోగించిన ఉదాహరణని కర్మని వాక్యంలో మార్చి రాస్తే ఈ విధంగా రాయవచ్చు రావణుడు రామునిచే చంపబడెను ఇక్కడ చూసినట్లయితే రావణుడు అనేది కర్మ ప్రథమ విభక్తిని కలిగి ఉంది అదేవిధంగా రాముడు అనేది కర్త తృతీయ విభక్తి చేతన్ చేయం తోడంతో తృతీయ విభక్తిని కలిగి రావడం జరిగింది అదేవిధంగా క్రియకు బడు అనే ప్రత్యయం రావడం జరిగింది మరొకసారి రావణుడు అనేది కర్మ అని మనకు తెలుసు డు అనే ప్రత్యయం వచ్చి చేరింది డు అనే ప్రత్యయం ప్రథమ విభక్తికి చెందిన ప్రత్యయం కాబట్టి ఇక్కడ కర్మ ప్రథమ విభక్తిని కలిగి ఉంది అదేవిధంగా కర్త తృతీయ విభక్తి చేతంచే తోడంతో తృతీయ విభక్తికి చెందిన ప్రత్యయాలు కాబట్టి కర్త తృతీయ విభక్తిని కలిగి ఉంది అదేవిధంగా ఇక్కడ క్రియకు బడు అనే ప్రత్యయం రావడం జరిగింది ఇది కర్మని వాక్యానికి సంబంధించిన వివరణ ఇప్పుడు మనం ఒక రెండు ఉదాహరణల్ని కర్తరి వాక్యంలో ఉంటే కర్మని వాక్యంలోకి అదేవిధంగా కర్మని వాక్యంలో ఉంటే కర్తరి వాక్యంలోకి మార్చి రాయడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే వాల్మీకి రామాయణాన్ని రచించెను వాల్మీకి ఎవరు రచించారు అంటే మనకి వాల్మీకి అనే సమాధానం వస్తుంది కాబట్టి వాల్మీకి కర్త అవుతుంది దేనిని అంటే రామాయణాన్ని కాబట్టి కర్మ అవుతుంది రచించడం క్రియ అవుతుంది ఇక్కడ మనకి కర్తరి వాక్యంలో మనం ఏం చూసాం కర్త ప్రాధాన్యంగా కలిగిన వాక్యమే కర్తరి వాక్యం చూసాం అదేవిధంగా కర్త మొదటగా వస్తుంది కర్తరి వాక్యంలో కాబట్టి ఇక్కడ మనం కర్త వాల్మీకి అనేది మొదటగా వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు అర్థమైపోతుంది ఇది కర్తరి వాక్యానికి సంబంధించిన వాక్యం అని కాకపోతే ఇక్కడ ఇంకా చూసినట్లయితే కర్మకి ద్వితీయ విభక్తి కర్మ ద్వితీయ విభక్తిని కలిగి ఉంది నీ అనేది ఏంటి నిన్నున్లను కూర్చి గురించి ద్వితీయ విభక్తికి చెందిన ప్రత్యయాలు కదా కాబట్టి ఇక్కడ కర్మ అనేది ద్వితీయ విభక్తిని కలిగి ఉంది అదేవిధంగా కర్త ప్రధానంగా ఉంది కర్త మొదట వచ్చింది కాబట్టి ఇది కర్తరి వాక్యం ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం కర్మని వాక్యంగా మార్చి రాద్దాం ఇక్కడ చూసినట్లయితే వాల్మీకి రామాయణాన్ని రచించెను రామాయణము వాల్మీకి చే
వాల్మీకిచే రచించబడెను రచించబడెను. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఇచ్చిన కర్తరివాక్యం అని మనం గుర్తించాం. దాన్ని కర్మని వాక్యంగా మార్చి రాయాలంటే కర్మను మొదటగా రాయాలి, అదేవిధంగా కర్మ ప్రథమా విభక్తిని కలిగి ఉండాలి, కర్త తృతీయ విభక్తిని కలిగి ఉండాలి, అలాగే క్రియలో మనకి బడు అనే ప్రత్యయం రావాలి కదా. ఇక్కడ మనం చూసినట్లయితే రామాయణము వాల్మీకిచే రచించబడెను అని రాసాం. ఇక్కడ కర్మ రామాయణము ము అనే ప్రత్యయం అంటే ప్రథమా విభక్తికి సంబంధించిన ప్రత్యయం కదా, డు మూవు కాబట్టి ప్రథమా విభక్తికి సంబంధించిన ప్రత్యయం కాబట్టి ఇక్కడ కర్మ ప్రథమా విభక్తిని కలిగి ఉంది, వాల్మీకిచే కర్త అనే తృతీయ విభక్తిని కలిగి ఉంది, అదేవిధంగా క్రియకి బడు అనే ప్రత్యయం రావడం జరిగింది. కాబట్టి మనం ఇచ్చిన కర్తరి వాక్యాన్ని కర్మని వాక్యంగా రాసి చూపించడం జరిగింది. ఇప్పుడు మరొక వాక్యాన్ని చూద్దాం. విభీషణుడు రామునిచే రక్షింపబడెను. విభీషణుడు రామునిచే రక్షింపబడెను. ఇక్కడ కర్తకి తృతీయ విభక్తి రావడం జరిగింది, కర్మకి ప్రథమా విభక్తి రావడం జరిగింది, అదేవిధంగా క్రియకి బడు అనే ప్రత్యయం రావడం జరిగింది. కాబట్టి ఇచ్చిన వాక్యం కర్మని వాక్యం. ఇప్పుడు దీన్ని కర్తరి వాక్యంగా మార్చి రాద్దాం. రాముడు విభీషణుని రక్షించెను. ఇక్కడ మనం చూస్తే కర్తకి ప్రథమా విభక్తి, కర్త ప్రథమా విభక్తిని కలిగి ఉంది, అదేవిధంగా కర్మ ద్వితీయ విభక్తిని కలిగి ఉంది. కాబట్టి ఇది కర్తరి వాక్యం. ఈ విధంగా కర్తరి వాక్యంలో ఇచ్చిన వాక్యాలని కర్మని వాక్యంగా మార్చడం, కర్మని వాక్యాల్లో ఇచ్చిన వాక్యాలని కర్తరి వాక్యాలుగా మార్చడం మనం చూసాం కదా. ఇది స్టూడెంట్స్ కర్తరి వాక్యం కర్మని వాక్యానికి సంబంధించిన వివరణ. ఈరోజు క్లాస్ కనుక మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్గా అనిపిస్తే మీరు వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టూడెంట్స్ మనం నెక్స్ట్ క్లాస్లో వాక్యాలకు సంబంధించిన మరికొంత వివరణ ఉంది, అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.